ఈ సంస్కృతిలో నదులని మనం కేవలం నీటి వనరులుగా చూడలేదు, వాటిని దేవుళ్ళుగా దేవతలుగా పూజిస్తూ వచ్చాం. ఎందుకంటే దేన్నైతే మనం నీరు అంటున్నామో, దేన్నైతే గాలి అంటున్నామో, దేన్నైతే మనం ఆహారం అంటున్నామో, దేన్నైతే భూమి అని పిలుస్తున్నామో, ఇవన్నీ వస్తువులు కావు, ఇవి జీవితాన్ని నిర్మించే పదార్థాలు. ఈ సంస్కృతిలో మనం ఎక్కడో ఉండే తెలియని దేవుళ్ళను పూజించలేదు. భారతదేశంలో దేవుడు పైన ఎక్కడో ఉండేవాడు కాదు. మనం పూజించే దేవుళ్ళందరూ ఏదో ఒక సమయంలో ఈ భూమిపైన నడిచిన వారే. మీరు శివుణ్ణి తీసుకున్నా, రాముడు, కృష్ణుడు, ఎవరైనా సరే, అందరూ ఈ భూమిపైన నడిచిన వారే. వాళ్ళు ప్రతి మనిషిలాగే ఎన్నో కష్టాలకు పరీక్షలకు లోనై వాటిని భరించి జీవించిన వారే. మీకు తెలిసిన మహాభారతం ఉందే, అది మొదటి నుంచి చివరి వరకు కూడా ఒక పెద్ద కష్టాల పుట్ట, ఒక పెద్ద సంగ్రామంతో ముగిసింది అది. కానీ ఒక వ్యక్తి మాత్రం ఏమాత్రం చలించకుండా ఉన్నాడు, పూర్తిగా పాల్గొన్నాడు కానీ చలించలేదు. అందుకని మనం వాళ్ళను పూజిస్తాం. వాళ్ళ విజయాలను చూసి కాదు, ఏదో శక్తులున్నాయనో స్వర్గం నుంచి దిగివచ్చారనో కాదు. వాళ్ళంతా సహజంగానే వాళ్ళ తల్లుల గర్భం నుంచి పుట్టినవారే. ఎవరూ ఆకాశం నుంచి దిగిపోలేదు. వాళ్ళంతా మనలాగే ఈ లోకంలో జీవించి మనం ఎదుర్కొంటున్న సమస్యలని ఎదుర్కొన్నారు, మనకంటే ఎక్కువగా. అయినా వాళ్ళని పూజిస్తాం, ఎందుకంటే వాళ్ళు దేనికి చలించలేదు. ఎన్నో విధాలుగా ఒక నది కూడా అంతే. ఎలాంటి వ్యక్తులు దాన్ని తాకినా కూడా దాని సహజ లక్షణాన్ని అనుసరించి అది పవిత్రంగానే ఉంటుంది. కనుక మనం నదులను ఎప్పుడూ ఒక నీటి వనరుగా, ఒక భౌగోళిక అమరిక అనుకుని జీవించలేదు. మనం వాటిని ఎప్పుడూ జీవితాన్ని నిర్మించే ప్రాథమిక పదార్థాలుగానే చూసాం. ఎందుకంటే శరీరంలో 72% నీరే కాబట్టి. ఈ గ్రహంపై కూడా 72% ఉన్నది నీరే. ఈ మాట అంటున్నప్పుడు మనిషి జీవితంలో పరివర్తన తీసుకురావడానికి కావలసిన ప్రాథమిక అవసరం భూతశుద్ధి అని తెలుస్తుంది. అంటే పంచభూతాలను శుద్ధి చేయడం. ఇది ఒక అద్భుత ప్రక్రియ. ఈ విశ్వం మొత్తం, ఈ శరీరం, భూమి, ఈ సౌర కుటుంబం, ఈ భూమి మీద ప్రతి జీవం, జీవజాలం అంతా కేవలం 5 మూలకాల ద్వారానే నిర్మితమైంది. 5 మిలియన్లు కాదు, కేవలం 5 మాత్రమే. ఈ 5 మూలకాలు ఎన్ని సంయోగాల ద్వారా ఎన్ని లక్షల కోట్ల రూపాయలుగా రూపాంతరం చెందాయి. పైగా ఒకదానితో ఒకటి పోలికే లేనట్టు వైవిధ్యంగా ఉంటాయి. ఇవన్నీ కేవలం 5 మూలకాల నుంచే పుట్టాయి. కాబట్టి మనం ఈ భౌతిక లక్షణానికి అతీతంగా ఎదగాలనుకుంటే ప్రాథమికమైన సమర్థవంతమైన మార్గం ఇదే, ఈ భూతశుద్ధి ప్రక్రియే. ఈ యోగ శాస్త్రం అంతా ఈ భూతశుద్ధి ప్రక్రియ నుంచి పుట్టిందే. ఇది మీలో మూలకాలను అర్థం చేసుకోవడం. మీలోని మూలకాలపై మీకు పట్టు ఉంటే అంతా మీ పరిధిలోనే ఉంటుంది, అంతా మీ నియంత్రణలోనే ఉంటుంది. ఈ పంచభూతాలను లేదా మూలకాలపై పట్టు సాధించిన వారు ఈ విశ్వంపైనే పట్టు సాధించగలరు. అందులో నీరు చాలా ముఖ్యం, ఎందుకంటే అది 72% కాబట్టి. మీరు మీ శరీరంలోని నీటిని పవిత్రంగా మంచిగా ఉంచుకుంటే ఆరోగ్యం, శ్రేయస్సు వాటంతటవే వస్తాయి.